चपना जगन्मोहन रेड्डी అన్నది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ అది అందరికీ తెలుసు ఆయనే పెట్టాడు ఆ పార్టీ ఆయన వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇంకా కొంచెం విస్తృత పరిస్తే రెడ్లు పార్టీ అంటే ఒక 10% రెడ్లు ఇట్టే ఉండొచ్చు ఇది కమ్మ పార్టీ నారా నందమూరి కుటుంబ పార్టీ ఈ రెండు కుటుంబ పార్టీలు సెటిల్ అయ్యాయి 2014 లో అంత ముందు కాంగ్రెస్ ముసుగులో రెడ్లు ఉండేవారు ఇదేమో కమ్మవారి పార్టీ అని అందరూ అనుకునేవారు టీడీపీని ఇప్పుడు పూర్తిగా రెండు రెండు క్లియర్ గా రెండు అగ్ర కులాలు రెండు పరిపాలక కులాలు రెండు ఎప్పటి నుంచో పరిపాలిస్తున్నాయి ఈ రెండు వచ్చాయి వచ్చినప్పుడు మిగతా క్యాస్ట్లన్నీ ఇటో అటో ఉంటున్నాయి సర్దుకుంటున్నాయి ఎందుకంటే మన రీసెంట్ గా పేపర్లో చూసాం 13 మంది ఆంధ్ర ఆడవాళ్ళ పేర్లు రాశారు 13 మంది 300 కోట్ల అసెట్స్ దాటి ఉన్న వాళ్ళు 13 మంది పేర్లు రాశారు ఆ 13 మందిలో ఒక్క దాట్ల అన్న ఇంటి పేరు ఉంది వాళ్ళు రాజులై ఉంటారు దాట్ల వారు రాజులు కాబట్టి మిగతా వాటిలో ఆరుగురు కమ్మ ఆరుగురు రెడ్లు ఇది కరెక్ట్ వేళ డబ్బు ఉన్న వాళ్ళంతా మీరు ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి చూసుకోండి డబ్బు ఉన్నటువంటి కాలనీలు ఆ కాలనీలో ఇళ్ళన్ని లెక్కట్టండి 50% కమ్మ రెడ్డి ఉంటాయి మిగతా 50% అదర్ క్యాస్ట్ ఉండొచ్చు ఇంతకాలం పరిపాలన చేసినందుకు కమ్మాస్ రెడ్డిస్ క్యాస్ట్లు బాగా బెనిఫిట్ పొందాయి అంటే అందులో పార్టీ లేదు అసలు కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళు ఎవరు కూడా దరిద్రంలో ఉన్నవాళ్ళు లేరని నేను చెప్పట్లా ఎక్కువ మంది రిచ్ పీపుల్ అందులో రాయి వచ్చారు కారణం ఏంటంటే మేతా క్యాస్ట్లో వాళ్ళలో నాయకత్వం లేక ఇటో అటో అనుకుంటున్నారు ఈవేళ డెఫినెట్గా స్పేస్ ఉంది వ్యాక్యూమ్ ఉంది ఈవేళ ఉన్న రెండు పార్టీలకి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తున్నాడు అని అపోజిషన్ టీడీపీ వాళ్ళు లేచి మాట్లాడితే నువ్వేం చేసావా అని అడుగుతున్నారు వీళ్ళు వెంటనే ఇతను చట్టా తీస్తున్నారు నువ్వు ఆ టైంలో ఏం చేసావు అంటే నోరు మూసి కూర్చుంటాడు రేపు అతను వచ్చి ఇటువైపు కూర్చున్నా వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్తాడు నువ్వేం చేసావయ్యా అని అంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని తిట్టుకుని మొత్తం ఏం చేయాలో అది చేసుకుంటారు అప్పుడు మనకున్న అగ్ర కులాలు మూడు అగ్ర కులాలు అంటే శూద్రులై ఉండి బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ లేని కులాలు మూడు బలంగా ఉన్నవి చాలా కులాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ జనాభా వైజ్గా చూసుకుంటే కాపులు ఎందుకంటే వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు అనేక పేర్లతో పిలుస్తారు కాపు అనేది ఒకటే కాదు నెక్స్ట్ రెడ్లు జనాభా ప్రకారం మూడోది కమ్మ కమ్మ కొంచెం పర్సంటేజ్ తక్కువ 1% అంత తక్కువ వీళ్ళ ముగ్గురు కలిసినా సరే 20% లోపే ఉంటారు మిగతా 80% అదర్ క్యాస్ట్లే అయినప్పటికీ ఈ క్యాస్ట్లు ముందు నుంచి ఇప్పుడు కాదు ఇది 1946 ఎలక్షన్లో 1937 ఎలక్షన్లో అప్పుడు చూసుకున్నా సరే రెడ్డి కమ్మ నడుస్తుంది అప్పుడు అందరికీ ఓట్లు లేవు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే ఓట్లు ఆ డబ్బున్న వాళ్ళకి ఓట్లు ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నెగ్గింది 46లో మనం ఆశ్చర్యపోతాం అన్నీ ఒకసారి చెప్తాను 46లో ఓన్లీ డబ్బున్న వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితిలో కూడా మన ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి 18% 20% ఓట్లు వచ్చాయి ఓడిపోయింది కానీ కమ్యూనిస్ట్ పార్టీకి అప్పటి నుంచి కమ్మ సపోర్ట్ చేశారు యాంటీ కాంగ్రెస్గా ఇదంతా హిస్టరీ సరే